హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని బూదగబి గ్రామంలో ఉన్నాం. భారతదేశంలోనే ప్రసిద్ధి అంటే ప్రసిద్ధ గాజిన టెంపుల్ అన్నమాట. ఈ సూర్య దేవాలయంలో రెండో స్థానంలో ఉంది. మనం కూడా ఈ ఊర్లోకి వెళ్ళి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాము. కమన్ బాయ్. ఎట్టకేలకు మనం టెంపుల్ దగ్గరకు వచ్చాము. గుళ్ళకి వెళ్తూ విశేషాలు మనం కూడా తెలుసుకుందాము. నాతో పాటు రండి. వెళ్ళు. సూర్యదేవాలయం భారతదేశంలోనే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు కాబట్టి, కానీ ఇక్కడనే మనం చూపించబోయే సూర్యదేవాలయం దక్షిణాన కొలువై ఉంటాడు సూర్యభగవానుడు. ఇదే గర్భగుడిలోన శివుడు మరియు సూర్యనారాయణ అనగా సూర్యదేవుడు అనమాట. వీళ్ళిద్దరు కొలువై ఇదే గర్భగుడిలో ఉంటారు. భారతదేశంలోనే రెండో స్థానంగా ఎట్లా చెప్పగలము అంటే, ఇస్ట్రాలికల్ వారు గవర్నమెంట్ తరఫున వచ్చి ఇక్కడ ఈ విలేజ్లోన విగ్రహాన్ని మనకి పరిశోధకులు చెప్పారనమాట. దాదాపు 800 సంవత్సరాలు అయ్యిందని చెప్పేసి చౌలుల కాలంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపడం జరిగిందనమాట. దాదాపుగా అంటే ఇక్కడ ఉన్న మీరు చూస్తున్న ఈ శివాలయం మరి ఈ సూర్యభగవానికి ముఖ్యంగా చెప్పుకుంటూ వెళ్తే, దక్షిణముఖం ఉన్న సైడ్ మాత్రమే పూజలు ఎక్కువగా చేయగలుగుతారు. మామూలుగా తూర్పు సైడ్ ఉన్న విగ్రహాలకి సూర్యభగవానికి పూజలు అందుకుంటూ ఉంటారన్నమాట. కాకపోతే ఇక్కడ అరుదనమాట. భారతదేశంలోనే రెండో స్థానం అని నేను చెప్పగలుగుతున్నా అంటే మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. శివుని యొక్క తూర్పుముఖం శివుని దర్శించుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శివుడు దర్శించుకున్నాం, ఇప్పుడు సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నాం.
గుడిలోకి వస్తున్నప్పుడు ఎడమవైపు ఉన్న మహంకాళి అమ్మవారును మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ గుడి ప్రాంగణంలో ఉన్న టెంపుల్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ విగ్రహాలు వచ్చేసి నాగుల చవితి టైమింగ్లో పాలు పోసి దర్శనం అంటూ చేసుకుంటారు. మనకి ఇష్టమైన ఏమన్నా మనసులో అనుకున్న కోరికలను దర్శించుకుంటూ ఉంటారన్నమాట. ఇది సూర్యదేవాలయం టెంపుల్లో రైట్ సైడ్ భాగంలో ఉంటుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మహంకాళి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.